హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు షోహేబ్, మీరు చూస్తున్నారు షోహేబ్ ఎడిట్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కబీర్ సింగ్ ఆయిల్ పెయింటింగ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన నా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా నేను ఒక విషయం చెప్పాలి. ఈ వీడియోలో ఒక యాప్ గురించి చెప్పాను, కానీ ఆ యాప్ గురించి మొత్తం డీటెయిల్గా చెప్పలేదు. దానికోసం నేను సపరేట్గా వీడియో తీస్తాను. ఈ యాప్ అనేది ఆయిల్ పెయింటింగ్ చేసే వాళ్ళకి బాగా యూస్ అవుద్ది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. సో నేను ముందుగా ఈ పిక్ అనేది ఆ యాప్లో యాడ్ చేసుకుంటాను. ఆ యాప్ పేరు బాన్ఫైర్ ఫోటో ఎడిటర్. దీంట్లో ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి ఇందులో చాలా రకమైన ఫిల్టర్స్ ఉంటాయి. నేను దీంట్లో లాస్ట్ వన్ ఉంటుంది ఫ్యాన్సీ అని, దాన్ని ఓపెన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీని రేడియస్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఆయిల్ పెయింటింగ్ ఎక్కువ అనిపిస్తుంది, తక్కువ చేస్తే మామూలు మీడియంగా ఉంటుంది. నేను లో సెట్ చేసుకుంటాను. ఓకే, ఈ మాదిరిగా సెట్ చేసుకొని అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్లై పైన క్లిక్ చేసి సేవ్ యాజ్ షేర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి దీన్ని నేను స్నాప్సీడ్లో ఓపెన్ చేసుకుంటాను. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్నాప్సీడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే స్నాప్సీడ్లో యాడ్ అయిపోద్ది. దీన్ని నేను టూల్స్లోకి వెళ్ళేసి డీటెయిల్స్లోకి వెళ్ళేసి స్ట్రెచ్ని ఫుల్గా ఇంక్రీజ్ చేశాను. షార్పింగ్ని మామూలుగా 15 అలా సెట్ చేసుకున్నాను. ఓకే, డన్ చేశాను. డన్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి కర్వ్స్లోకి వెళ్ళేసి రెడ్ని ఇంక్రీజ్ చేస్తాను, గ్రీన్ కూడా లైట్గా డౌన్ చేస్తాను, బ్లూని లైట్గా డౌన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, డన్ చేశాను. డన్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి ట్యూన్ ఇమేజెస్లోకి వెళ్ళేసి దీని బ్రైట్నెస్ మొత్తం సెట్ చేసుకుంటాను. సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫేస్ అనేది రెడ్గా కనిపించాలి దానికోసం. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత డన్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ టూల్స్లోకి వెళ్ళేసి కర్వ్స్లోకి వెళ్ళేసి ఇంకోసారి సెట్ చేసుకుంటాను. ఆర్జీబీని ఇంక్రీజ్ చేస్తాను, రెడ్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేస్తాను, గ్రీన్ని లైట్గా డౌన్ చేస్తాను, బ్లూని కూడా లైట్గా డౌన్ చేస్తాను ఫ్రెండ్స్, లూమినెన్స్ కూడా లైట్గా ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, డన్ చేస్తున్నాను. ఓకే, సెట్ చేసుకుని డన్ చేశాను. సేమ్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళేసి డీటెయిల్స్లోకి వెళ్ళేసి ఈసారి స్ట్రెచ్ అని 50కి సెట్ చేసుకున్నాను. షార్పింగ్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేశాను, 10 లోపలే పెట్టుకున్నాను. ఓకే, డన్ చేస్తున్నాను. పిక్ అనేది కంప్లీట్ అయింది, డన్ చేసుకుంటున్నాను. పిక్ అనేది ఆటోడెస్క్లో ఓపెన్ చేసుకొని దీని బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసుకుంటున్నాను. ఎరేజ్ ఎలా చేయాలో మీకు తెలుసు అనుకుంటాను, తెలియకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు డీటెయిల్గా. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది రేస్ చేసిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి డౌన్ ఉన్న లేయర్ని హైడ్ చేసి ఈ పిక్ అనేది సేవ్ చేసుకున్నాను. ఓకే, పిక్ అనేది సేవ్ అయిపోయింది. పిక్ పైన క్లిక్ చేసి దీన్ని న్యూ స్కెచ్లోకి వెళ్ళేసి దీన్ని ఈ సైజ్కి సెట్ చేసుకొని లేయర్ ఓపెన్ చేసుకుంటాను, న్యూ లేయర్ అనేది. దీన్ని స్కేల్ పైకి వెళ్ళేసి ఇంపోర్ట్ ఇమేజ్ ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ లింక్స్ అన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజే దీన్ని రొటేట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, డన్ చేస్తున్నాను. ఎరేస్ చేసి నా పిక్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, పిక్ అనేది యాడ్ అయిన తర్వాత దీన్ని కరెక్ట్ సైజ్కి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న తర్వాత డన్ చేసి ఈ పిక్ కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ అనేది ఎరేజర్ తీసుకొని లైట్గా ఎరేస్ చేస్తాను ఈ విధంగా. అలా అని కింద పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా అరెస్ట్ చేసి ఇవ్వకండి. ఈ విధంగా అయిన తర్వాత డాట్ ఉంది కదా, డాట్ పైన క్లిక్ చేసి టూల్స్లోకి వెళ్ళేసి మధ్యలో సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ అనేది సెట్ చేసుకున్నాను. బ్రష్ని ఫ్లో అనేది 2కి సెట్ చేసుకొని ది స్కిన్ అనేది స్మూత్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ విధంగా చేస్తే మీకు బోర్ కొట్టచ్చు, దానికోసం వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకొని అయిపోయిన తర్వాత దీని ఫ్లో అనేది లైట్గా ఇంక్రీజ్ చేసుకొని
డ్రెస్ ఉంది కదా దానిపైన డ్రా చేస్తున్నాను ఈ విధంగా. డ్రెస్ పైన కంప్లీట్ అయింది. ఇప్పుడు హెయిర్కి డ్రా చేద్దాము. డాట్ పైన క్లిక్ చేసి హెయిర్ కలర్ అనేది సెట్ చేసుకోండి. బ్లాక్ కాకుండా వేరే కలర్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ కలర్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని మధ్యలో ఫస్ట్ బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లైన్లో ఫస్ట్ బ్రష్. ఓకే, ఈ విధంగా హెయిర్ పైన డ్రా చేయండి. బ్లాక్గా ఉండే చోట డ్రా చేయబాగండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయిన తర్వాత డాట్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ అనేది సెట్ చేసుకున్నాను. ఫ్లో అనేది లైట్గా 15కి సెట్ చేసుకొని దీని సైజ్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేసుకున్నాను. ఈసారి బ్లాక్గా ఉండే సైడ్ మాత్రమే డ్రా చేస్తున్నాను, ఎందుకంటే ఈ విధంగా చేస్తే హెయిర్ డీటెయిల్స్ అనేది బాగా కనిపిస్తుంది దానికోసమే. ఈసారి రెడ్ కలర్ని సెట్ చేసుకొని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు బేడ్ అనేది డ్రా చేస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా డ్రా చేయండి ఫ్రెండ్స్, అంటే డీటెయిల్స్ ఏ సైడ్కి ఉన్నాయో అటు సైడ్కి మాత్రమే డ్రా చేయండి. ఎక్స్ట్రాగా డ్రా చేస్తే పిక్ అనేది బాగా రాదు. అంతేకాకుండా హెయిర్ కొంచెం బయటికి వచ్చేటట్టు డ్రా చేయండి, ఎందుకంటే అది రియల్ లాగా కనిపించాలి దానికోసం.
ఓకే ఫ్రెండ్స్, బీఎడ్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి ఒక ఎంప్టీ లేయర్ అనేది తీసుకోవాలి. లేయర్ తీసుకున్న తర్వాత కలర్స్లోకి వెళ్ళేసి రెడ్ కలర్ అనేది నేను సెట్ చేసుకుంటున్నాను. అంటే మీకు ఏ కలర్ ఏ విధంగా అనిపిస్తుందో ఆ కలర్ అనేది సెట్ చేసుకోండి. నాకు ఇక్కడ రెడ్ బాగా అనిపించింది, దానికోసం రెడ్ అనేది సెట్ చేసుకున్నాను. బ్రషెస్లో డిజైన్స్లో సెకండ్ లైన్లో ఫిఫ్త్ బ్రష్ అనేది సెట్ చేసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత స్పెట్స్ పైన డ్రా చేస్తున్నాను. డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత దీని బ్లైండింగ్ మోడ్ అనేది నేను చేంజ్ చేస్తున్నాను, ఓవర్లేకి సెట్ చేసుకున్నాను. కావాలనుకుంటే దీని ఒపాసిటీ కావాలనుకుంటే తగ్గించవచ్చు, లేకుంటే నేను ఫుల్గానే సెట్ చేస్తాను. సేమ్ అదే బ్రష్ అదే కలర్ సెట్ చేసుకొని లైట్గా హెయిర్ పైన అక్కడక్కడ ఫేస్ పైన డ్రా చేయాలి. సారీ, దీనికోసం ఎంటీ లేయర్ అనేది ఇంకోటి తీసుకోవాలి. ఈ విధంగా నేను డ్రా చేసుకుంటున్నాను లైట్ లైట్గా అక్కడక్కడ ఫుల్ లేకుండా. నేను దీని బ్లైండింగ్ మోడ్ అనేది చేంజ్ చేస్తున్నాను, హ్యూలోకి సెట్ చేసుకుంటున్నాను. ఓకే సారీ, హ్యూకి సెట్ చేసుకున్నాను. కావాలంటే దీని ఒపాసిటీ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఎంటీ లేయర్ అనేది ఇంకోటి తీసుకొని కలర్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. కలర్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత హెయిర్ పైన కాకుండా మామూలు స్కిన్ పైన మాత్రమే డ్రా చేయండి ఫ్రెండ్స్. ఓకే, డ్రా చేసిన తర్వాత దీని బ్లైండింగ్ మోడ్ అనేది చేంజ్ చేసుకున్నాను. సేమ్ రెడ్కి చేసినట్టే దీనికి కూడా చేస్తాను. హ్యూలోకి వెళ్ళేసి హ్యూ సెట్ చేసుకొని దీని ఒపాసిటీ కూడా తగ్గిస్తాను. తగ్గించిన తర్వాత టూల్స్ డాట్ పైన క్లిక్ చేసి టూల్స్లోకి వెళ్ళేసి హెయిర్ డ్రా చేసాం కదా, ఆ బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోడల్ లేయర్లోకి వెళ్ళేసి దీన్ని ఫ్లో అనేది 21, స్ట్రెంత్ అనేది 37కి సెట్ చేసుకొని దీన్ని లైట్గా క్రాస్కి డ్రా చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ పిక్ని నేను షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ యాప్ యూజ్ చేసాం కదా, ఆ యాప్లోనే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, బర్న్ ఫైల్లోకి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫ్యాన్సీని సెట్ చేసుకుని దీన్ని 0.1కి సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, అప్లై చేసి సేవ్ చేసుకుంటాను పిక్ని. ఈ పిక్ అనేది నేను లైట్ రూమ్లో యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, లైట్ రూమ్లో యాడ్ చేశాను, లైట్ రూమ్లో యాడ్ అయిపోయింది. లైట్ రూమ్ ఓపెన్ చేసి చెప్తాను. లైట్ రూమ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఆల్ ఫోటోస్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి మా ఇమేజ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ప్రొఫైల్స్ అనేది నేను ఆర్టిస్టిక్ 3 ఇస్తున్నాను, మీ ఇష్టం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. ఓకే, ఆర్టిస్టిక్ 3 సెట్ చేసుకున్నాను. దీని ఫ్లో అనేది ఇంక్రీజ్ చేశాను, డన్ చేశాను. డన్ చేసిన తర్వాత కలర్స్లోకి వెళ్ళేసి టెంపరేచర్ని లైట్గా డౌన్ చేశాను ఫ్రెండ్స్. సాచురేషన్ కూడా లైట్గా డౌన్ చేసి వైబ్రెన్స్ 10ని కూడా లైట్గా డౌన్ చేశాను. పక్కన లైట్ సింబల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి కర్వ్స్లోకి వెళ్ళేసి కర్వ్స్ అనేది సెట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత డన్ చేస్తున్నాను. ఎక్స్పోజర్ని వదిలేసి కాంట్రాస్ట్ని లైట్గా ఇంక్రీజ్ చేశాను, హైలైట్స్ని కూడా, షాడోని కూడా. వైట్ని డౌన్ చేసి బ్లాక్ని ఇంక్రీజ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే ఎఫెక్ట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి క్లారిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి. డెజ్ని కూడా, విగ్నిటీ అనేది మైనస్ చేస్తున్నాను. మిడ్ పాయింట్ని కూడా, ఫెదర్ని లైట్గా ఇంక్రీజ్ చేసి రౌండ్ని డౌన్ చేశాను, హైలైట్స్ని ఇంక్రీజ్ చేశాను. పక్కన డీటెయిల్స్ ఉంది కదా, దాంట్లో షార్పింగ్ని 10కి సెట్ చేసుకున్నాను, మాస్కింగ్ని కూడా. ఓకే, నాయిస్ని 10 లోపల సెట్ చేసుకున్నాను, కాంట్రాస్ట్ని కూడా 10 లోపలే, కలర్ నాయిస్ రేడియేషన్ని కూడా 10 లోపలే సెట్ చేసుకున్నాను. సో పిక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.